గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన పోలీసులు. అవును, గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులే పట్టుబడ్డారు. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజమే. పైగా ఆంధ్ర పోలీసులు స్మగ్లింగ్ చేస్తే తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజు ఉదయం బాచుపల్లిలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారని ఎస్ఓటి బాలానగర్ పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో ఓ మారుతి కారును పట్టుకొని పరిశీలించగా 11 ప్యాకెట్స్లో 22 కేజీల గంజాయి దొరికింది. ఆ వాహనంలో ఉన్న వ్యక్తులను విచారించగా కాకినాడలోని 3వ బెటాలియన్ ఏపీఎస్పీకి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్ అని తెలిసింది. గంజాయి స్మగ్లింగ్లో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చనే ఆశతో ఈ అవతారం ఎత్తారు. డ్యూటీకి సిక్ లీవ్స్ తీసుకుని గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. గంజాయికి అడ్డాగా ఏపీ విశాఖమన్యంలో గంజాయి సాగు. ఇలాంటి వార్తలు 2 ఏళ్ల క్రితం జాతీయ మీడియాలో కూడా హల్చల్ చేశాయి. అయితే ఏపీ ప్రభుత్వం, పోలీసులు ఆ వార్తలను కొట్టిపారేశాయి. కానీ ఈ రోజు వచ్చిన వార్తలను చూస్తే జాతీయ మీడియాలో వచ్చిన కథనాలకు మరింత బలం చేకూరుతోంది. గతంలో కూడా గంజాయి విషయంలో తెలంగాణ, ఏపీ పోలీసులు ఈ ఇద్దరి మధ్య కూడా కాల్పులు జరిగాయి. రెటిక గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఏపీ పోలీసులు అయితే తెలంగాణ పోలీసులకు పట్టుబడ్డారు. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా ఇది నిజమే. పైగా ఆంధ్ర పోలీసులు స్మగ్లింగ్ చేస్తే తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. అసలేం జరుగుతోంది? మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రైట్ రానా, చెప్పండి, ఎవరైతే గంజాయి సాగు చేస్తున్నారో వారిపై దాడులు చేస్తూ ఎస్ఓటి పోలీసులు అయితే వారిని అదుపులోకి తీసుకునే పరిస్థితులు నెలకొంటాయి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే దానికి వ్యతిరేకంగా కనిపిస్తోంది. ఏపీ పోలీసులే స్మగ్లింగ్ చేస్తూ కూడా తెలంగాణ పోలీసులకు పట్టుబడ్డారు. అసలు ఏం జరిగింది? ఎంతమంది పోలీసులను, ఏపీ పోలీసులను తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు? ఇది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు గంజాయి స్మగ్లర్స్, గంజా ముఠాలందరూ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో మొత్తం కేజీల కింద కేజీలు వారికందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికందరికీ అమ్ముతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈజీ మనీ కోసం అలవాటు పడినటువంటి ఇద్దరు కానిస్టేబుళ్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తే గంజాయిని అమ్మితే భారీగా డబ్బులు గడించవచ్చు అనే ఉద్దేశంతో ఇద్దరు ఒక ముఠాగా తయారయ్యి అక్కడ ఎదిస్తే పోలీస్ స్టేషన్ లోకల్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా తమకు హెల్త్ బాగాలేదు, మేమంతా కూడా లీవ్ పెడుతున్నాం అనేసి కూడా ఇద్దరు లీవ్ పెట్టేసి మరి హైదరాబాద్ కి చేరుకున్నారు. హైదరాబాద్ కు వచ్చి ఈ బాలానగర్ పరిసర ప్రాంతంలో వీరు ఒక AP39QH1763 మారుతి ఎకో వాహనంలో వీరు దాదాపు 22 కేజీల గంజాయి 11 ప్యాకెట్లు పట్టుకొని వారు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ స్థానికంగా ఉన్నటువంటి బాలానగర్ ఎస్ఓటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వారు వచ్చేట్టుగా అక్కడికి వెళ్ళి పట్టుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడితే, అయితే పట్టుకున్నటువంటి ఇద్దరు వెహికల్ ని అక్కడే రెడ్డి పట్టుకున్నారు కాబట్టి వారిని విచారించగా వారు కాకినాడలోని 3వ బెటాలియన్ సంబంధించినటువంటి ఏపీఎస్పీకి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, మరొక కానిస్టేబుల్ అని కూడా విచారణలో తెలిసింది. ఈ యొక్క తెలియగానే ఒక్కసారిగా పోలీసుల్లో కూడా ఒక కళ్ళు పైర్లు కమ్మినటువంటి నేపథ్యం కాబట్టి అంటే పోలీసులు కూడా లాస్ట్ కి ఈ యొక్క డ్రగ్ ముఠాలను, గంజాయి ముఠాలను కూడా చేరడము ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యం కాబడుతుంది. అయితే గంజాయి స్మగ్లింగ్ లో పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించే ఆశతోనే వీరు ఈ రకమైనటువంటి పనులు కూడా చేశారు. అది కూడా ఇది మొదటిసారి అని చెప్పొచ్చు. అయితే వీరికి దాదాపు 22 కేజీలకు సంబంధించినటువంటి గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తీసుకొని వచ్చారు అనే దానిపై కూడా పోలీసులు క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఈ స్మగ్లింగ్ చేసి పట్టుబడడంతో ఈ బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ జరుగుతుంది. వీరు పనిచేస్తున్నటువంటి ఒక తాడ్పేటలోని ఏపీఎస్పీకి సంబంధించిన, కాకినాడ సంబంధించిన వారికి కూడా పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇట్లా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ గంజాముతో పట్టుబడ్డారని కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేసినటువంటి కనపడుతుంది. చెప్పండి రానా. అయితే వీరు ఏపీఎస్పీకి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, అదే విధంగా మరో కానిస్టేబుల్ అని తెలిసింది. అయితే ఈ ఇద్దరికి సంబంధించి కూడా ఏపీఎస్పీ బెటాలియన్ కి చెందిన ఎవరైనా అధికారులు ఎవరైనా స్పందించారా? అదేవిధంగా వీరిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వీరు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అని గుర్తించడానికి వారి దగ్గర ఐడి కార్డ్స్ ఏమైనా స్వాధీనం చేసుకున్నారా?
కేసు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డు ద్వారానే బాచపల్లి పోలీసులు వారిని గుర్తించారు. ముఖ్యంగా వీరు మొదటిసారి ఈ యొక్క గంజాయిని హైదరాబాద్ తీసుకొచ్చి అమ్మినట్టుగా పోలీసు విచారణ జరిగింది. అయితే హైదరాబాద్ లో మొదటిసారి చెప్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరు ఇతర ముఠాలతో ఏమైనా సంబంధం ఉందా, అసలు వీరికి ఇంత పెద్ద స్థాయిలో ఎట్లా గంజాయి వచ్చింది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా గంజాయి నిషేధం ఉంది, ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా గంజాయి నిషేధం ఉంది, పైగా పెద్ద పెద్ద వేల వేల కేజీలు ఇప్పటికే గంజాయి సాగులు కూడా వారు అక్కడ కాల్చి పడేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈ తరుణంలో ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి తరుణంలో ఒక ఏపీ పెట్టాలకు సంబంధించిన హెడ్కాలి సేపులు ఒక పోలీస్ ఆఫీసరు ఈ రకమైన పెద్ద మొత్తంలో హైదరాబాద్ తీసుకొచ్చి అమ్మడం ఏంటనేది కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే అంశం పైన వారు పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి వీరిపైన ఇప్పుడు అయితే వీరిపైన ఉన్నటువంటి అభియోగాలు కూడా వారు కూడా పరిశీలిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో మెయిన్ వీరికి ఇచ్చినటువంటి వారికి ముఠాన్ని పట్టుకోవడం పనిలో ఇప్పుడు బాచపల్లి పోలీసులు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.